టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ముఖ్యంగా ఈరోజు నాగుల చవితి, అలాగే కార్తీక మాసంలో మొదటి శనివారము ముత్యాల హారతితో పిండి దీపారాధనతో వెంకటేశ్వర స్వామి పూజ అలంకరణ నేను ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ముందుగా ఈరోజు ఇంటి ముందు ఇలా ముగ్గైతే వేసుకున్నాను. శుక్రవారము గడప అలంకరణ ఇంటి ముందు జేగూరుతో అలికి ఎలా ముగ్గు వేసుకున్నాను నిన్న వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు సింపుల్గా ఇలా వేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందుగా నేను చేసిన పని ఏంటంటే గుడికి వెళ్ళానండి. గుడికి తీసుకెళ్లాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్నీ కూడా ఇలా బుట్టలో అరేంజ్ చేసుకున్నాను. మనకి నాగుల చవితి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు పొద్దున కూడా మనము గుడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. అలాగే స్వామికి పుట్టలో పాలు అభిషేకాలతో కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సలిమిడి, అలాగే నువ్వులు బెల్లంతో కలిపిన ప్రసాదము ఈరోజు ముఖ్యంగా స్వామికి నైవేద్యం అనేది సమర్పిస్తారు. పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఇలా ఒక బుట్టలో సిద్ధం చేసుకున్నాను. పొద్దునే గుడికి వెళ్ళినప్పుడు గుడికి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని యాడ్ చేశాను. వీడియో ఫుల్గా అయితే తీయలేదు. మనము గుడికి వెళ్ళేటప్పుడు మెయిన్గా మన మనసులో తృప్తిగా పూజ చేసుకోవాలి, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అనేది మైండ్లో పెట్టుకుని మనం గుడికి వెళ్తాము. నా పూజంతా అయిన తర్వాత వేరే వాళ్ళు పూజ చేసేటప్పుడు చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీశానండి. హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాము. ముందుగా శనివారము పిండి దీపారాధన కోసము పిండి ప్రమిదలని, బియ్యపు పిండిని సల్మిడిలాగా చేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను. అలాగే నాగుల చవితి సందర్భంగా స్వామికి ఎంతో ఇష్టమైన నువ్వులు బెల్లంతో కలిపిన ప్రసాదము, పూజకు కావాల్సిన పూజా సామాగ్రి, అలంకరణ కోసము విడి పువ్వులు, ఇలా ప్రతిదీ కూడా పూల బుట్టలో ఒక ట్రేలో అన్నీ పెట్టుకున్నాను. పూజకి కావాల్సినవి ఎప్పుడైనా కూడా మనము మినిమం ప్రిపరేషన్స్ ఇలా పెట్టుకోవటం వల్ల పూజ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ప్రతిరోజు నిత్యము పూజా మందిరంలో ఎలా పూజ చేసుకుంటానో ఈరోజు కూడా అలాగే చేసుకున్నానండి. చాలాసార్లు శనివారము స్వామికి సపరేట్గా ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన స్వామిని పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని చాలా వీడియోస్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈరోజు సపరేట్గా పీట కాకుండా పూజా మందిరంలోనే ఇలా బాబాగారి మందిరం ముందు వెంకటేశ్వర స్వామిని ఇలా ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో స్వామిని పెట్టుకున్నాను. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ శివపార్వతుల చిత్రపటము, ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇలా ప్రమిదలని సిద్ధం చేసుకున్నాను. దీపారాధనకి అన్నీ రెడీ చేసుకుని ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము, ఆ తర్వాత శనివారము ప్రతి శనివారము పిండి దీపారాధనతో పూజ చేసుకుంటాను. పిండి ప్రమిదలని శివయ్య దగ్గర పెట్టుకున్న ఈ ఇత్తడి ప్రమిదలని అన్నిటినీ కూడా వెలిగించుకున్నాను. ఆ దీపాల వెలుగులో స్వామిని అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇలా దీపారాధన చేసుకుని రెండు చేతులతో నమస్కారం చేసుకుని ముందుగా చామంతి పుష్పాలతో, గులాబీ పువ్వులతో అలంకరణ చేసుకున్నాను దీపాల దగ్గర. అలాగే నిత్యము పూజ చేసుకునే విగ్రహాల దగ్గర దేవుడి చిత్రపటాలు అన్నిటికీ కూడా నిండుగా పూలతో అలంకరణ చేసుకున్నాను. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా గణపతితో మనము మొదలు పెడతాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని దీపం ధూపం అన్నీ కూడా స్వామికి చూపించి పూజ మొదలుపెట్టాను. ముందుగా గణపతి పూజంతా అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర స్వామికి కొద్దిగా పసుపు కుంకాలని సమర్పించి తాంబూలం కూడా సమర్పించి పూజ మొదలుపెట్టాను. స్వామికి ప్రతి శనివారము ఒక నమ్మకంతో పిండి దీపారాధనతో మనము ఇన్ని శనివారాలు అని అనుకుని
దీపారాధన చేసి గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎంతోమంది ఒక గట్టి నమ్మకంతో ఇలా చేస్తూ ఉంటారు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకము. ఏదైనా మనము నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా థింక్ చేసామనుకోండి, మనం కూడా హ్యాపీగా ఉంటాము. అవుతుందో అవ్వదో మన ప్రయత్నం అయితే చెయ్యాలి. ఒకవేళ కాకపోయినా ఏదైనా కూడా మనం మంచికే అని అనుకోవాలి అని ఎప్పుడు అమ్మమ్మ చెప్తూ ఉంటారు. కొద్దిసేపు లేదా కొద్ది రోజులు బాధ అనిపిస్తుంది, రిజల్ట్ పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఫేస్ చేయాల్సిందే. ఏదైనా కూడా మనం మంచికే అని అనుకుని ముందుకెళ్ళాలి అని ఎప్పుడు అమ్మమ్మ అంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలని సమర్పించి, అలాగే విజయవాడలో నేను ఈ బ్యూటిఫుల్ సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్తో ఉన్న తామర పువ్వు తీసుకున్నానండి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో షేర్ చేశాను 2-3 మంత్స్ బ్యాక్. ఆ వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్గా మీరు చూడగలుగుతారు. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. వీలైతే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు అలాంటివి కావాలి అనుకుంటే ఆ వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ తీసుకుని మీకు కొరియర్ చేస్తారు. స్వామి పాదాల దగ్గర నేను తీసుకున్న ఆ బ్యూటిఫుల్ పుష్పంని కూడా సమర్పించి, చామంతి పూలతో మనసులో ఓం నమో నారాయణాయ అనే మంత్రము చెప్పుకుంటూ స్వామి దగ్గర నిండుగా చామంతి పుష్పాలతో పూజ చేసుకున్నాను. ముద్ద కర్పూరంతో కర్పూరం బిళ్ళలతో కూడా పూజ చేసుకోవచ్చండి. ఏదైనా కూడా అలంకరణ, పూజా విధానము ప్రతిదీ కూడా మనము మన మనసులో ఎలా అనుకుంటామో ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటాము. మనము ఎలా చేసుకున్నా ఫైనల్గా ప్రశాంతంగా తృప్తిగా చేసుకున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ప్రతి వీడియోలో కూడా మీ అందరితో ఈ మాట అయితే చెప్తూ ఉంటానండి. పూజ ఎంత అయిన తర్వాత మనకు ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది చాలు. ఈరోజు శనివారము ఇంట్లో స్వామికి పిండి దీపారాధనతో, అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్పుకుంటూ చదువుకుంటూ ఇలా పూజ చేసుకున్నాను. నైవేద్యము నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు సలిమిడి నైవేద్యం సమర్పించి ముత్యాలతో హారతిచ్చాను. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో నాగుల చవితి సందర్భంగా, అలాగే కార్తీక మాసంలో మొదటి శనివారము నా పూజా విధానము అలంకరణ ప్రతిదీ నేను ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి. అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎవరైనా టిప్స్ కానీ మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ షేర్ చేయాలి అనుకుంటే కామెంట్ ద్వారా లేదా ఇన్స్టా ద్వారా షేర్ చేయండి. నాకు తెలవనివి మీ ద్వారా తెలుసుకుని వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.